हाय फ्रेंड्स अंदर की नमस्कार उगादी लोपु पनी चेस्ते पट्टिन दरिद्रम अनेदी पोतुंदन उगादी मनम मामूलुगा उगादी पच्चडी चेसुकुंटां कदा दानिकी मनमु उगादी पच्चडिकी ई ऐटम्स अन्नी मनकी कावालनी मेन गा वेप पुव्वु कावाली वेप पुव्वु तेच्चुकोनी चक्कगा पुव्वुनी ओलिचि पेट्टुकोवाली मंची मामूडिकायलु पच्चदनंगा उन्न मामूडिकायलु तीसुकोवाली उगादी पच्चडिलो मनम కొబ్బరికాయ కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి మనం కలుపుకోవచ్చు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఇందులో మనము అరటి పొల్లు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు బెల్లము ఉప్పు కారము పులుపు చింతపండు మనకి కావాలంటే ఇప్పుడు అందరూ రకరకాలుగా పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నారు మామూలుగా అయితే పులుపు చేదు వగరు అట్టిపండు ఇవన్నీ మనం చేరిస్తే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అన్నమాట మెయిన్ మనము పులుపు వగరు కారం ఇవన్నీ మనం వేసుకుంటాం కాబట్టి ఉగాది పచ్చడి అయిందన్నమాట ఉగాది లోపు మనము సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయాలి తలమొదలు అభ్యగ్న స్నానం చేయాలి నువ్వుల నూన మర్దన చేసి అప్పుడు మనం స్నానం చేయాలి ఇంట్లో ఆకలి దప్పిక ఉండకూడదు అంటే దారిద్ర్యం ఉండకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి అని నేను సంతోషంగా ఉండాలి అని మనం చెప్పుకోవాలి పరిశుభ్రమైన బట్టలు కట్టుకోవాలి ఇంట్లో ఉండే కులదైవానికి మనము ప్రార్థించాలండి శాస్త్రమే వేదం అన్నమాట భగవంతునికి నివేదించే ప్రసాదం ఒక ప్రత్యేకంగా ఉంటుందండి అదే ఉగాది పచ్చడి ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి ఆ రోజు ప్రసాదం ఒక విశేషం అనేది ఉంటుందండి ఎలా తయారు చేస్తారు అనేదైతే వేప చెట్టు పువ్వు ఆరోగ్యం ఇచ్చేది గాలి పీల్చటం వేప చెట్టు వసంత ఋతువులో పువ్వునిస్తుందండి వేప చెట్టు ఆ గాలి పీల్చినా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట వేప పువ్వు వేప ఆకు ఇవన్నీ కూడా షడ్రుచుల సమ్మేళనమండి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి చక్ర అంటే బెల్లము పులుపు అంటే చింతపండు రసాలము అంటే మామిడికాయ ఇవన్నీ కలిసిన షడ్రుచుల పచ్చడే ఉగాది అన్నమాట ఉగాది రోజు మనము ఇటితో మనము పచ్చడిని తయారు చేసుకోవాలి దాని ఆకు అన్నిటికి శుభానికి వాడతారండి మామిడి ఆకులు మనం ఇప్పుడు మామిడికాయలు పచ్చడిలో మనం ఎలా వేసుకుంటామో మామిడి ఆకులు కూడా శుభానికి సంకేతము మనం సింహద్వారానికి పైన మామిడి ఆకులు ఏ శుభకార్యమైనా మనం మామిడి ఆకులు కట్టుకుంటాము ఏ పూజ చేసినా మనకి శుభానికి సంకేతం ఈ ఇంటిలో మామిడి ఆకులు కట్టుకుంటున్నారు అంటే ఆ ఇంటిలో శుభం అనేది ఆ ఇంట్లో పూజ అనేది ఉంటుందని మనకి అర్థం అన్నమాట ప్రతి పండుగైనా సందర్భమైనా మామిడి ఆకులు కట్టుకోవడం ఒక ఆచారంగా వస్తుందండి మామిడి ఆకులు శుభానికి సంకేతం అన్నమాట సింహద్వారానికి పైన అటు మనము కొమ్మల కొమ్మలుగా తెచ్చుకొని ఒక పండుగైనా ఒక శుభకార్యం జరిగినా మనకి శుభానికి గుర్తన్నమాట అలాగా దాని మామిడికాయలు దాని ఆకు అన్నిటికీ శుభానికి వాడతారు మామిడి కాయలైతే మనకి ఉగాది పచ్చడి రోజు ఉగాదిలో పులుపుకి సంకేతంగా మనం వాడతాము పులుపు వగరు చేదు ఇవన్నీ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిగా మనం వాడుతూ ఉంటాము తెల్లవారుజామున శివుడికి నివేదించి అప్పుడు మనం ఉగాది పచ్చడిని మనం తినాలండి చాలా మంచిదన్నమాట ప్రసాదమే ఈశ్వరునికి అనుగ్రహం అన్నమాట సృష్టి ప్రారంభం అప్పుడు జరిగింది ఉగాది అంటారండి సృష్టి ప్రారంభం అయినప్పుడు అది ఉగాదిగా వచ్చింది అంటే ఉగాది నూతన సంవత్సరం నాడు మనం ఉగాదిగా మనము ఈ సంవత్సర కాలం అంటే మనము ఉగాదిగా కూడా మనము పులుస్తూ ఉన్నాం అన్నమాట సృష్టి ప్రారంభమైనప్పుడు దాన్ని ఉగాది అన్నారండి ఇప్పుడైతే దాన్ని ఉగాదిగా మనం అందరము నూతన కొత్త సంవత్సరంగా జరుపుకుంటాం అన్నమాట సంవత్సర కాలం అంటే ఆయురారోగ్యాలతో జీవించాలి అని మనం కోరుకోవాలి ఆ శివుని అనుగ్రహం కోసం శివాలయానికి వెళ్ళాలండి శివుని అనుగ్రహం అనేది మీకు కలగాలి అంటే ఉగాది రోజు మనం శివుని దేవాలయానికి వెళ్లి ప్రత్యేకంగా మనము ఈ పూజని మనం చేసుకోవాలండి కొత్త సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నమాట మీకు ఎలాంటి శని ప్రభావం ఉన్నా మీకు పోతుందన్నమాట ఈ సంవత్సర కాలం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఉంటారన్నమాట కొత్త సంవత్సరం అందరూ నూతన సంవత్సరం నాడు చక్కగా అందరూ చాలా వస్తువులు కూడా కొత్త సంవత్సరం అని చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు కొత్త సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మనం సుఖ సంతోషాలతో ఉంటాము ఆ రోజు మనం కొనుక్కుంటాం
అంటే ఈ సంవత్సరం అంతా మనం అలా కొనుక్కుంటూ ఉంటాము మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కొత్త సంవత్సరం నాడు ఏ పని ప్రారంభించాలన్నా కొత్త సంవత్సరం నాడు ప్రారంభిస్తారండి పంచాంగము ఇవన్నీ మనం చదువుకుంటూ ఉంటాము మనం ఈ సంవత్సరం ఉగాది రోజు ఏ రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం పంచాంగంలో మనం చూసుకుంటూ ఉంటామండి అదేనండి ఉగాది ప్రత్యేకత ఉగాది ప్రత్యేకత ఈ పంచాంగము ఈ పులుపు ఒగరుల ఉగాది పచ్చడి పులు షడ్రుచుల సమ్మేళనము మనము ఏ రాశుల వాళ్ళైనా ఈ పంచాంగం అనేది మనం చూస్తూ ఉంటారన్నమాట ఈ రాశిలో ఈ రాశి వారికి ఏముంది ఈ కొత్త సంవత్సరం మనకు మంచి ఎలా జరుగుతుందని ప్రతి ఒక్కరూ పంచాంగము చదువు వినిపించుకొని మన వినిపించుకుంటూ ఉంటారు అలాగా ఉగాది రోజు ఇలా జరుపుకుంటూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉగాదిలోపు ఈ చిన్న పని చేసి మీకు పట్టిన దరిద్రాన్ని పోగొట్టుకోండి ఉగాది పచ్చడిని శివునికి నైవేద్యంగా పెట్టండి ఉగాది రోజు పూజ మీరు ఇలాగా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడితో ప్రారంభించండి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతారనమాట చూసారా మనము ఉగాది రోజు సూర్యోదయానికి వెళ్లి ముందు లేచి ఈ పనులన్నీ చేయాలండి చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని చక్కగా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుని శివుణ్ణి ఆరాధించి మీకు వీలైతే శివాలయానికి వెళ్లి కూడా ఇలా చేయొచ్చనమాట ఈ సంవత్సరం అంతా ఈ చిన్న పని చేస్తే మీకు పట్టి ఈ ఉగాదిలోపు ఈ చిన్న పని చేస్తే మీకు పట్టిన దరిద్రం అనేది పోతుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు